हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एला उन्नारंदरू ई रोजु मन वीडियो वच्चेसी ब्लौज कटिंग पेड़ुतुन्नानंडी ई ब्लौज कटिंग नेनु इंतकु मुंदु वीडियोलो कूडा पोस्ट चेसानु अप्पुडु कूडा चाला मंदी चूसारु लाइक चेसारु मल्ली इंकोकसारी नेनु कटिंग वीडियो पेड़दामनि चेस्तुन्नानंडी इंका ईजी मेथड लो दानि कोसमनि इला लाइनिंग क्लॉथ रेंडु फोल्डिंग्स चेसुकुन्नानु కోర్లు ఉన్న వైపు అవతల వైపు ఉండాలండి జాయింట్ ఉన్న వైపు మన సైడ్ ఉండాలి ఎప్పుడైనా కూడా బాగా గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి కోర్లు ఉన్న వైపు అంటే ఓపెన్ ఉన్న వైపు వాళ్ళ సైడ్ వేసుకొని పెట్టేసుకుంటారు అప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్ ఓపెన్ అయిపోతుంది జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి నేను ఇప్పుడు బ్లౌజ్ ఆది కొలతలతోనే చెప్పబోతున్నానండి పూర్తిగా టేప్ కొలతలు అయితే కాదు ఆ టేప్ కొలతలు ఏంటంటే మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది మెజర్మెంట్స్ అనేవి గుర్తుండవు ఇలా ఆది బ్లౌజ్తో నేర్చుకున్నారంటే ఈజీగా ఉంటుందన్నమాట ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఈజీగా కుట్టేయొచ్చు బ్లౌజ్ ఉంటే చాలు దానికోసం నేను బ్లౌజ్ ఇలా రివర్స్లో తీసుకున్నానండి ఎప్పుడైనా ఏ మెజర్మెంట్ అయినా ఇలా రివర్స్లోనే తీసుకోవాలి ఇప్పుడు మనకు ఫస్ట్ హైట్ కావాలి షోల్డర్ మధ్యలోంచి ఇలా కిందకి స్ట్రైట్గా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలండి అంతకంటే ముందు మనం లైనింగ్ క్లాత్ అనేది కింద ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసి ఆ క్లాత్ వదిలేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనము వీపు పట్టి అది వేసినప్పుడు ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట తర్వాత ఆ కింద వదిలేసిన మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి హైట్ అనేది మెజర్ చేసుకుంటున్నాను షోల్డర్ ఎంత వరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ అలాగే పైనకి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నానండి పైన కూడా మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా అప్పుడు ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనము నెక్ చూసుకోవాలి మనకి నెక్ కావాలంటే ఇలా షోల్డర్ రెండు కరెక్ట్గా మధ్యలోకి తీసుకొని ఆ మిడిల్ పార్ట్ మనకు వీపు భాగం ఉంటుంది కదా అది ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి కింది నుంచి మనకి ఎంత ఉందో అంత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ పైనకి మార్కింగ్ ఇది కూడా లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ నెక్స్ట్ కావాల్సింది మనకి విడ్త్ అండి ఈ విడ్త్ కోసం నేను టూ టైప్స్ చెప్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అది చూసుకోండి దానికోసం బ్యాక్ పార్ట్ని ఇలా రెండు ఫోల్డింగ్స్ చేసుకుంటున్నాను ఇలా రెండు ఫోల్డింగ్స్ చేసుకొని క్లాత్ నుంచి అది ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి తర్వాత దీనికంటే ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రాగా మార్కింగ్ పెట్టుకోండి ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనకి డాట్స్ వేస్తాం కదా వీపుకి అప్పుడు ఆ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట అందుకోసం రెండు ఇంచులు పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఇందులోనే ఇంకో మెథడ్ అంటే ముందు భాగం నుంచి కూడా చూసుకోవచ్చండి విడ్త్ అనేది హుక్స్ పట్టి ఉంటుంది కదా ఫస్ట్ హుక్ నుంచి మనకి షోల్డర్ సారీ చంకలోతు వరకు మనము స్టిచ్చెస్ వేస్తాం కదా ఆ క్లాత్ వరకు ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకోవాలి చూడండి రెండు సేమ్ వచ్చాయి అలా పెట్టుకున్నా కూడా ఈక్వల్గానే వస్తుందన్నమాట మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి బ్యాక్ సైడ్ ఏంటంటే మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ నుంచి కొలిస్తే అవసరం లేదన్నమాట డైరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఈ పార్ట్ అంతా ఒక బాక్స్లా డ్రా చేసుకున్నాను తర్వాత మనకు కావాల్సింది నెక్స్ట్ షోల్డర్ అండి ఈ షోల్డరు మినిమం 5 ఇంచెస్ సరిపోతుంది ఎవరికైనా కూడా ఇంకా కొంచెం లావుగా ఉన్న వాళ్ళు షోల్డర్ పెద్దగా ఉంటే కనుక 5½ పెట్టుకోవాలి మినిమం 5 ఇంచెస్ అయితే సరిపోతుందండి తర్వాత ఈ షోల్డర్లోంచి మనకి నెక్ పార్ట్ కావాలి కదా నెక్ ఎంత పెట్టుకోవాలో తెలియదు కదా మనకి దానికోసం ఈ బ్లౌజ్ను అనేది ఇలా నీట్గా సర్దుకోండి క్రాస్గా లేకుండా లూజ్గా లేకుండా ఇలా కరెక్ట్గా సర్దుకోండి తర్వాత నెక్ మిడిల్లో ఎంత ఉందో టేప్తో కొలుచుకోండి నాకైతే 6 ఇంచెస్ వచ్చిందండి మిడిల్ పార్ట్ అనేది నెక్ ఈ 6 ఇంచెస్లో హాఫ్ 3 ఇంచెస్ అన్నమాట అది నెక్ పార్ట్ అంటే ఈ బ్లౌజ్ కొంచెం పెద్దవాళ్ళదండి కాబట్టి నెక్ వాళ్ళు చిన్నగా పెట్టుకుంటారు కదా అందుకని నాకు నెక్ సైజ్ ఎక్కువగా వచ్చింది మనం మామూలుగా డీప్ నెక్ పెట్టుకుంటే అంత రాదండి 2 ఇంచెసే సరిపోతుంది అప్పుడు ఇది పెద్దవాళ్ళది కాబట్టి నాకు విడ్త్ ఎక్కువ వచ్చిందనమాట డీప్ ఉండదు కాబట్టి ఇందులోనే ఇంకొక రకం ఏంటంటే ఇలా నెక్ని కరెక్ట్గా రెండు షోల్డర్స్ పట్టుకొని సర్దుకోండి టేప్ లేకుండా చెప్తున్నాను ఇది టేప్తో కొలుచుకోవడం రాకపోతే ఇలా కొలుచుకోండి బ్లౌజ్ మనం మార్కింగ్ చేసుకున్న క్లాత్ పైన ఇలా కరెక్ట్గా సర్దుకోండి షోల్డర్ దగ్గర నుంచి అది ఎంత ఉందో అంతే మార్కింగ్ పెట్టేసుకోండి
ఇలా పెట్టుకుంటే గనుక అసలు మనకు టేపే అవసరం ఉండదండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఒకసారి షోల్డర్ కొలుచుకుంటాను నేను కరెక్ట్గా ఉందో లేదో. చూడండి కరెక్ట్ సైజే ఉంది, నెక్ పోగా మిగిలింది షోల్డర్ అన్నమాట. అయితే ఈ నెక్ ఇప్పుడు ఇంత పెట్టుకున్నాం కదా, దీనికంటే ఇంకొక హాఫ్ ఇంచు మనము లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇది ఎందుకోసం అంటే మనం గల్ల పట్టి వేస్తాం కదా నెక్కి, ఆ పట్టి వేసినప్పుడు ఈ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. మీకు అర్థమవుతుంది కదా, లోపల ఈ మిగిలిన క్లాత్ అనేది గల్ల పట్టి వేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది చంకలోతు ఎంత పెట్టుకోవాలనేది, దానికోసం కూడా నేను బ్లౌజే చూపిస్తున్నానండి. మనం సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా, అక్కడి నుంచి నేను కింద నుంచి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఎంతవరకు అంటే మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అంతవరకు. అది కూడా ఒక హాఫ్ ఇంచ్ పైన పెట్టుకున్నాను, కుట్లల్లోకి వస్తుంది కాబట్టి. ఇప్పుడు రెండు మార్కింగ్స్ కలిపి డ్రా చేస్తున్నాను. మినిమం అయితే 5.5 ఇంచ్ సరిపోతుందండి ఎవరికైనా, ఒకసారి ఎంత ఉందో చూస్తాను. చూడండి 5.5 వచ్చింది కరెక్ట్గానే, కాకపోతే మీకు టేప్ లేకుండా ఈజీగా చెప్తున్నాను అన్నమాట. తర్వాత చంకలోతు వచ్చేసి 1.5 ఇంచ్ అండి. ఈ 1.5 ఇంచ్ లోతు పెట్టుకొని ఇది రౌండ్ మార్కింగ్ చేసేసుకోవాలి. చేతి మనము జాయిన్ చేస్తాం కదా ఆ పార్ట్ అన్నమాట, ఇది రౌండ్గా రావాలి. ఇదండి మన బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకుందాము. మనకు ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటేనే ఫ్రంట్ పార్ట్ తీసుకోవడానికి వస్తుందండి, అందుకే ముందు బ్యాక్ పార్టే పెట్టేసుకోవాలి. అది కూడా జాయింట్ ఉన్న వైపు చూసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా చాలా ఈజీగా అర్థమవుతుందండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఆది బ్లౌజ్తోనే మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు, స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నానండి నేను, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం తీయాల్సింది హ్యాండ్స్ అండి. ఫ్రంట్ పార్ట్ అస్సలు తీయకూడదు, ఎందుకంటే మనము ఇష్టం వచ్చినట్టుగా మనకు క్లాత్ ఎక్కడుంటే అక్కడ తీసేసుకుంటాం ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత హ్యాండ్స్కి క్లాత్ మిగలదన్నమాట. అందుకోసమని ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ తీయగా మిగిలిన పార్ట్లో మనకి ఫ్రంట్ సరిపోకపోయినా కూడా జాయింట్స్ వచ్చినా కూడా మనం వేసుకోవచ్చు, కనబడదు కాబట్టి. అందుకనే ముందు హ్యాండ్స్ తీసుకోవాలండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు నేను హ్యాండ్స్ కోసం ఇంకో 2 ఫోల్డింగ్స్ చేశాను, అంటే 4 వరుసలు అవుతుంది కదా క్లాత్. ఇప్పుడు చేతి పొడవు ఎంత ఉందో దాన్ని మార్కింగ్ పెట్టుకుంటాను. దీనికి కూడా అంతేనండి, కిందికి 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి మార్కింగ్ పెట్టుకోవాలి. కింద నుంచి చేతి పొడవు ఎంత ఉందో అంతవరకు ఒక మార్కింగ్, తర్వాత ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఆ తర్వాత చంకలోతు ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ మార్కింగ్ ఇలా పెట్టుకున్నా సరే, లేదంటే హైట్ పైనుంచి 2.5 ఇంచులు కిందకి పెట్టుకున్నా సరే లోతు సేమ్ వస్తుంది చంకలోతు అనేది. ఇప్పుడు దీన్ని రౌండ్గా మార్కింగ్ చేసేసుకుందాము. ఇదండి హ్యాండ్స్, దీన్ని ఇప్పుడు కట్ చేస్తాను నేను. మనకి చేతికి ఒకవైపు లోతు రావాలండి, ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు లోతు రావాలి. ఆ లోతు కోసం హ్యాండ్ మధ్యలో నేను ఒక 1/2 ఇంచ్ లోతు తీయాలండి, అందుకోసం మార్కింగ్ పెట్టాను. ఆ లోతు కూడా మనము భుజం దగ్గర నుంచి కరెక్ట్గా తీయకూడదు, షోల్డర్ దగ్గర నుంచి ఏంటంటే 1.5 ఇంచ్ వదిలేయాలి క్లాత్. 1.5 వదిలేసి ఆ తర్వాత లోపలికి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నేను గీసి చూపిస్తున్నాను కదా క్లియర్గా చూడండి. అది కూడా మళ్ళీ కుట్లల్లో వరకు లోపలి వరకు వెళ్ళకూడదు, మనం జాయింట్స్ ఎక్కడైతే వేస్తామో అక్కడి వరకు మాత్రమే లోతు తీయాలి, జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఇలా భుజం పైన ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. మనకి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేస్తున్నానండి నేను. స్టిచ్చెస్లోకి వెళ్ళగా హ్యాండ్ షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఆ ఫ్రంట్ పార్ట్ కోసం నేను మిగిలిన క్లాత్ తీసుకున్నానండి. మనం బ్యాక్ పార్ట్ యూజ్ చేసే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటాము.
బ్యాక్ పార్ట్కి కింది వైపున 2 ఇంచులు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి క్రాస్ బెల్ట్ కోసము ఫోల్డ్ చేసిన తర్వాత మనకి క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసుకోవాలి ఇది నేను చేసేది స్ట్రెయిట్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాదు ఇది పెద్ద ఆవిడ కాబట్టి ఆమె స్ట్రెయిట్ కటింగే వేసుకుంటుంది ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగే యాస్ ఇట్ ఇస్ మార్కింగ్ చేసుకుందాము మీకు క్రాస్ కటింగ్ కావాలంటే నేను ముందు పెట్టిన వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ కటింగ్ వీడియోనే పెట్టాను అప్పుడు కావాలంటే నేను ఇంకొక వీడియో కూడా పోస్ట్ చేస్తాను క్రాస్ కటింగ్ ది ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ వేసుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి నెక్ సైజ్ డిఫరెంట్ గా ఉంటుందండి బ్యాక్ ఫ్రంట్ ఎవరికైనా కూడా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకుందాము దాని కోసం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి భుజం కుట్టు ఉన్న దగ్గర నుంచి కరెక్ట్ గా పెట్టుకుంటున్నాను ఇలా నెక్ సైజ్ పెట్టేటప్పుడు లాగి పెట్టకూడదండి ఇలా క్లాత్ ఫ్రీగా వదిలేయాలి లూజ్ గా వదిలేసి పెట్టుకోవాలన్నమాట లాగినట్టు పెడితే ఏంటంటే క్లాత్ స్ట్రెచ్ అయిపోయి నెక్ సైజ్ అనేది పెద్దగా అవుతుందన్నమాట ఇలా లూజ్ గా వదిలేసి పెట్టుకోవాలి అది కూడా 1/2 ఇంచ్ పైనకి నెక్ దగ్గర తెలుసు కదా తర్వాత క్రాస్ బెల్ట్ కావాలి హుక్స్ పట్టీని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు అంటే మూడో హుక్ ఉంటుంది కదా థర్డ్ హుక్ వరకు ఒక మార్కింగ్ తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఈ ఎక్స్ట్రా అంటే మనం కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా ఫ్రంట్ డాట్స్ లో అప్పుడు కవర్ అయిపోతుందన్నమాట మనకి ఇప్పుడు నెక్స్ట్ చెస్ట్ లూజ్ కావాలండి ఆ చెస్ట్ లూజ్ కోసం నేను ఒకసారి మధ్యలో ఇలా కొల్చుకుంటున్నాను నాకైతే ఈక్వల్ గానే వచ్చింది కొంచెం చెస్ట్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ లైన్ కంటే కిందకి వస్తుందన్నమాట అప్పుడు చూసుకొని పెట్టుకోండి తర్వాత హుక్స్ పట్టీ నుంచి ఒక 3.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్ బెల్ట్ కోసం నేను క్రాస్ గా డ్రా చేసుకున్నాను అలాగే సైడ్ స్టిచెస్ లో కూడా నేను 1/2 ఇంచ్ పైనకి పెట్టుకుంటున్నానండి ఇలా పైనకి పెట్టుకోవడం వల్ల షేప్ అనేది కరెక్ట్ గా వస్తుందన్నమాట మనకి సైడ్ కుట్లు వేసినప్పుడు ముడతలు అనేవి రావన్నమాట అలా పైనకి పెట్టుకోవడం వల్ల తర్వాత ఏంటంటే చంక లోతండి మనం హ్యాండ్స్ కి 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా ఇలా ఫ్రంట్ భాగానికి కూడా 1/2 ఇంచ్ మిడిల్ లో ఇలా లోతు తీసుకొని కలిపేసుకోవాలి చేతులకు ఎలాగైతే తీసామో అలాగే ఫ్రంట్ కూడా తీసుకోవాలండి ఇప్పుడు దాన్ని కట్ చేసేస్తున్నాను నీట్గా నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఒకటికి 2 సార్లు బాగా చూడాలండి ప్రాక్టీస్ కూడా చేయాలి అప్పుడే ఈజీగా వస్తుంది తొందరగా అర్థమవుతుంది ప్రాక్టీస్ చేస్తేనే తొందరగా వస్తుందండి చూడడం వల్ల కంటే పాడైపోయినా పర్లేదు మీరు ప్రాక్టీస్ చేయండి చేస్తే మీరే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఒక 2 బ్లౌజులు కుడితే మీకే అర్థమైపోతుంది ఇప్పుడు ఈ పార్ట్ కూడా మనం కటింగ్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ మనకి క్రాస్ బెల్ట్లు కావాలి ఆ క్రాస్ బెల్ట్ కోసం నేను మిగిలిన క్లాత్ లోంచి ఇలా పెద్ద క్లాత్ తీసుకున్నాను దీంట్లో ఒక వైపు 3.5 ఇంచులు ఒక వైపు 2.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నానండి వీళ్ళు ఏంటంటే పీస్ తీసుకొచ్చారు క్లాత్ సరిపోలేదన్నమాట దాంట్లోనే నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను మన క్రాస్ బెల్ట్ పొడవు ఎంత ఉందో అంత మార్కింగ్ పెట్టుకున్నాను నేను ఒక వైపు 3.5 ఇంచులు ఒక వైపు 2.5 ఇంచులు పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను ఇందులో నాకు క్లాత్ అనేది సరిపోలేదండి నేను వేరే క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటాను లోపల వైపు కాబట్టి ఇంకా క్రాస్ బెల్ట్ నేను వేరే పీస్లో కట్ చేసుకుంటాను ఇదండి మన కటింగ్ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మీరు లైనింగ్ బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి వేసుకొని మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా శారీలో బ్లౌజు ఆ బ్లౌజ్ పైన ఈ పీసెస్ వేసుకొని కట్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది ముందైతే లైనింగ్ మాత్రం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ తర్వాత క్రాస్ బెల్ట్ మనం బ్లౌజ్ కుట్టాలంటే ఈ పార్ట్స్ అన్నీ కంపల్సరీ అండి ఆ తర్వాత గళ్ళ ముక్కలు చేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో అంతా మీకు బాగా